ఏపీలో మహిళలు బాలికలకు రక్షణ లేదు వారిపై అరాచకాలను అడ్డుకొండని ఎన్హెచ్ఆర్సీ జాతీయ మహిళా కమిషన్ కి వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు ఫిర్యాదు చేశారు మహిళల భద్రతకు తగిన చర్యలు తీసుకునేలా ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు ఆంధ్రప్రదేశ్ లో అత్యాచారాలు లైంగిక వేధింపులు హత్యలు జరుగుతున్నాయని జాతీయ మానవ హక్కుల సంఘం జాతీయ మహిళా కమిషన్ కు వైఎస్ఆర్సీపీ మహిళా బృందం ఫిర్యాదు చేసింది ఏపీలో జరుగుతున్న ఏకాహిత్యాలపై స్పందించాలని విజ్ఞప్తి చేసింది వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో ఎంపీ గురుమూర్తి నేతృత్వంలో వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం నాయకులు ఎన్హెచ్ఆర్సీ చైర్పర్సన్ విజయభారతి సయాని ఎన్సీడబ్ల్యూ సెక్రటరీ మెంబర్ మీనాక్షి నేగి జాయింట్ సెక్రటరీ అసూరి చలాయలను కలిశారు చంద్రబాబు కూటమి ప్రభుత్వ 135 రోజుల పాలనలో రాష్ట్రంలో మహిళలపై జరిగిన 99 దారుణ ఘటనల పూర్తి వివరాలను అందజేశారు మహిళల పక్షాన నిల్వాల్సిన ఏపీ ప్రభుత్వం నేరస్తులకే కొమ్ము కాస్తోందని ఎన్హెచ్ఆర్సీ చైర్పర్సన్ ఎన్సీడబ్ల్యూకు వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం ఫిర్యాదు చేసింది ముఖ్యమంత్రి హోంమంత్రి సహా ప్రభుత్వంలోని ముఖ్య నేతలంతా ఇసుక మద్యంపై వచ్చే అక్రమ సంపాదనలో మునిగిపోయారని ఫిర్యాదులో పేర్కొన్నారు మహిళలను రక్షించేందుకు గత ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ యాప్ను కూడా ప్రస్తుత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని చెప్పారు వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం ఫిర్యాదుపై ఎన్హెచ్ఆర్సీ చైర్పర్సన్ ఎన్సీడబ్ల్యూ సెక్రటరీ జాయింట్ సెక్రటరీ స్పందించారు త్వరలోనే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఏపీలో నిత్యం మహిళలు బాలికలపై అఘాయిత్యాలు జరుగుతున్నా చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా కూడా లేదని మండిపడ్డారు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 నెలలు కావస్తూ ఉంది మహిళల మీద అత్యాచారాలు గాని లైంగిక వేధింపులు గాని అలాగే 6 మంది మహిళల్ని హత్య చేయడం జరిగింది అలాగే 5గురు ఇలాంటి కామాంధుల వేధింపులకు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఇలాంటి దారుణమైన సంఘటనలు జరుగుతూ ఉన్నా కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కూటమి ప్రభుత్వానికి చీమ కుట్టినట్టుగా లేదు అత్యాచార ఆంధ్రప్రదేశ్ గా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు అనుకుంటూ ఉన్నారు అంత ఘోరమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి కూటమి ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థులపై పగతీర్చుకునే పనిగా పాలన చేస్తుందని ఎంపీ గురుమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ మీద దృష్టి పెట్టకుండా ఇన్ని అత్యాచారాలు మానభంగాలు అలాగే మంటలు జరుగుతున్నా కూడా పట్టించుకోకుండా కేవలం లిక్కర్ మీద డబ్బులు ఎలా సంపాదించాలి అలాగే ఇసుకలో ఏ విధంగా డబ్బులు సంపాదించాలి అనే మీద దృష్టి పెట్టడం అలాగే రివెంజ్ పాలిటిక్స్ మీద దృష్టి పెట్టినట్టు విధంగా ఈ రాష్ట్ర పాలన మీద దృష్టి పెట్టలేదు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఈ రెండు మహిళా కమిషన్ కావచ్చు హ్యూమన్ రైట్స్ కమిషన్ కావచ్చు దాని మీద ఖచ్చితంగా దృష్టి సారిస్తాం ఖచ్చితంగా అందరికీ అండగా ఉంటామని రెండు కమిషన్లు చెప్పడం జరిగింది లిక్కర్ ఇసుకపై డబ్బు సంపాదించడమే వారి ధ్యేయమైందని విమర్శించారు